నేను లాస్ట్ 2022లో వాణి గారే నన్ను ఇంటికి కొంతమందికి ఇచ్చి, మీరు మా పార్టీలోకి రావాలి, మీకు చాలామంది ఉమెన్ సర్కిల్ ఉన్నారు, మీకు చాలామంది ఓట్ బ్యాంకింగ్ ఉంది, మీరు ఖచ్చితంగా మా పార్టీలోకి వస్తే మీ ఓట్స్ అన్నీ మాకు కలుస్తాయి, మీ వల్ల మాకు పార్టీకి చాలా బెనిఫిట్ అవుతుందని చెప్పి నన్ను పార్టీలోకి ఆవిడే ఇన్వైట్ చేశారు. స్వయంగా ఆవిడ ఇన్వైట్ చేస్తే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ముందుగా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు చెప్పాలి, ఎందుకంటే ఆవిడ ఫ్యామిలీ కోసం మాట్లాడుతుంది కాబట్టి. మా ఫాదర్ ఇన్లా ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ దివల్ గౌరయ్య, అందరికీ చాలామంది డిస్ట్రిక్ట్లో తెలుసు. అతను ఫస్ట్ డిస్ట్రిక్ట్కి లాయర్. తను మా హస్బెండ్ కూడా ఒక ఎన్ఆర్ఐ, మ్యారాన్ ఇంజనీర్, తను చీఫ్ ఇంజనీర్. మా ఫాదర్ కూడా శ్రీకాకుళం, తను ఒక రియల్ ఎస్టేట్. మాది ఒక ఉన్నతమైన కుటుంబం, చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని ఇంకొక పెద్ద కుటుంబానికి నేను కోడలుగా వెళ్ళాను. మాకు రాజకీయాలు చాలా దూరం, కానీ వీళ్ళు కోరడం వల్ల నేను మా ఇంట్లో ఒప్పించి నేను రాజకీయాల్లో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు మహిళా అధ్యక్షురాలుగా అపాయింట్ చేశారు. అపాయింట్ చేశాక అపాయింట్ చేసిన నుంచి నేను చాలా యాక్టివ్గా పార్టీలో పార్టిసిపేట్ చేశాను. ఎందుకంటే నాకు ముందు నుంచి జగన్ అంటే చాలా అభిమానం. జగన్ అన్న అంటే జగన్ అన్న కోసం ఇంట్రెస్ట్తో వీళ్ళు పిలవగానే నేను ఒప్పుకొని పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ పార్టీలో జాయిన్ అయ్యాక నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, గడప గడపకి తిరగడం, చాలా కార్యక్రమాలు తిరగడం జరిగింది. ఆవిడ ఎవరో తెలియదు, పార్టీలోకి ఎలాగొచ్చిందో తెలియదు, గడప గడపలో తిరుగుతూ ఉంటే క్యాడర్ నాకు చాలా విషయాలు చెప్పారని చెప్పారు. నన్ను పార్టీలోకి పిలిచినప్పుడు కండువ వేసి వైఫ్ అండ్ హస్బెండ్ నన్ను పిలిచి పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు ఫోటో ఇది. ఇది నన్ను పిలిచి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కండువ వేసి నన్ను ఇన్వైట్ చేసి, నీ అవసరం మాకు చాలా ఉంది, పార్టీలో నువ్వు జాయిన్ అవ్వాలమ్మా అని బతిమాలి నన్ను కండు వేసి జాయిన్ చేసుకున్న ఫోటో ఇది. తర్వాత నన్ను మహిళా అధ్యక్షులుగా జాయిన్ చేసిన తర్వాత ఇంకో కృష్ణదాస్ గారు, కృపారాణి గారు, తిలక్ గారు, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. ఆ రోజు నన్ను మహిళా అధ్యక్షురాలుగా టెక్కల్లో అనౌన్స్ చేశారండి. ఆ ఫోటో ఇది. అనౌన్స్ చేసినప్పటి నుంచి నేను చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశానండి. అది టెక్కల్లో ఎవరికి అడిగినా చెప్తారు. టెక్కల్ నుంచి ఒక 70 మంది కార్యకర్తల్ని వాణి గారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఫస్ట్ శ్రీని గారికి టికెట్ అనౌన్స్ చేసినప్పుడు పంపించారు. ఆ రోజు నా పేరు ఫస్ట్ రాసి ఆవిడ దగ్గరుండి నాకు పంపించిన, నన్ను పంపించారు జగన్మోహన్ రెడ్డి గారితో. నేను తీసుకున్న ఫోటో ఇది. నేను పార్టీలోకి రాకముందే ఒక 2,000-3,000 మంది మహిళలతో నేను ఒక ఉమెన్స్ డే సెలబ్రేట్ చేశాను. అప్పుడు శ్రీని గారికి నేను ఇన్వైట్ చేశాను. ఆవిడ కూడా వచ్చారు. వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు ఫోటో ఇది. టెక్కల్లో ఎవరికి అడిగినా చెప్తారు. ఇది కూడా శ్రీని గారికి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత, పార్టీలోకి నన్ను ఇన్వైట్ చేసిన తర్వాత సెలబ్రేషన్స్ చేసుకున్నాం. కేక్ కట్ చేసినప్పుడు దగ్గరుండి నాకు కేక్ తినిపించి దగ్గరుండి అన్ని ఆవిడే చేశారు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఆ ఫుటేజ్ అంతా మీకు ఇస్తాం. తర్వాత మా ఇద్దరం సరదాగా ఉండి సెల్ఫీలు తీసుకున్నప్పుడు ఫోటోలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియోస్ కూడా మీకు అన్ని సబ్మిట్ చేస్తాం. సో ఇలా ఈవిడ నాకు పార్టీలోకి పిలవడం జరిగింది. ఈవిడే రమ్మని నాకు బతిమాలడం జరిగింది. నీ అవసరం నాకు చాలా ఉందని చెప్పి నా మీద లేనిపోని నిందలు వేసి శ్రీని గారికి నాకు ఏవేవో ఉన్నాయని ప్రచారం చేసి హైకమాండ్ వరకు తీసుకెళ్లారు. నాకు అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ డీజీపీ కూడా నన్ను పిలవడం జరిగింది. ఒక 2-3 టైమ్స్ అక్కడ కూడా నేను 2-3 టైమ్స్ వెళ్ళడం జరిగింది. వెళ్ళాక ఈ సెటిల్మెంట్లు ఇవన్నీ భార్యాభర్తలు గొడవలు అన్నీ జరిగాయి. జరిగిన తర్వాత ఈ గొడవలతో నాకు ఎందుకని నేను పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి నేను సైలెంట్గా ఉండడం జరిగింది. ఆ రోజు నుంచి నేను మహిళా అధ్యక్షురాలుగా ఉండనని చెప్పి నేను రిజిగ్నేషన్ లెటర్ కూడా ఇచ్చాను. కానీ ఏ రోజు కూడా నేను పార్టీ కోసం వర్క్ చేయడం మానలేదు. ఎలక్షన్ ముందు వరకు కూడా నేను చాలా కష్టపడి ఎలక్షన్ నేను చేశాను. అది అందరికీ తెలుసు. టెక్కల్లో ఇంకొక కామెంట్ చేశారు ఆవిడ, డ్యాన్సులు చెప్తూ లేడీస్ని చాలామంది ట్రాప్ చేస్తారని. నేను ఎందుకంటే నేను చాలా జోవియల్గా, చాలా సరదాగా, చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్ సర్కిల్తో పార్టీస్ అని కిట్టీస్ అని ఇవి చేసుకుంటూ నేను ఫ్యామిలీగా ఒక పోస్ట్ లైఫ్ నేను గడిపిన అమ్మాయిని. ఎందుకంటే నేను ఫారెన్లో ఉన్నాను. అదే చెప్తున్నాను, నేను ఒక 1 ఇయర్ జాగ్రత్త పడ్డాను. నేను 1 ఇయర్ ఇంట్లోనే ఉన్నాను. అయినా సరే ఆవిడ నన్ను లైమ్ లైట్లోకి ఆవిడే పుల్ చేసింది, నన్ను లాగింది. ఆవిడ నన్ను లాగింది. నేను 1 ఇయర్ చాలా పేషెన్స్తో, చాలా ఓర్పుతో నేను ఇంట్లోనే ఉన్నాను. నేను ఉన్నప్పుడు ఆవిడే నన్ను లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది. ఈ పేరుని స్టేట్ వైజ్ తీసుకెళ్ళింది నా పేరుని. 2 ఇయర్స్ బిఫోరే దివల్ మాదిరి అని టక్కల్గా పరిమితమైన నన్ను ఒక స్టేట్ ఇష్యూ చేసింది ఈవిడ. ఎందుకంటే చేయాలి,
నిజంగా ఎస్ ప్రొసీడ్ అవుతామండి. ఇస్తా ఇస్తాము, ఇప్పుడు ఇస్తామని చెప్తున్నాను కదా. అంటే ఇప్పుడు లీగల్ నోటీస్ మేము ఇస్తాము, అతను ఇస్తారే, అవన్నీ అవుతాయండి. ఇప్పుడు రాసేటప్పుడు ఆ బావిడ ఏం చెప్పిందని నిజాలు అయిపోవు కదా. అలా టైటిల్స్ పెట్టి రాస్తే నా పిల్లలు ఇప్పుడు ఏడుస్తున్నారండి. నా పిల్లలకు నేను ఏం సమాధానం చెప్పాలంటున్నాను ఆ టైటిల్స్ కి? వాళ్ళకే ఇవన్నీ నేను చెప్పినవన్నీ, మిగతా వాళ్ళు కాదండి. నేను ఆ టైటిల్స్ ఎవరైతే పెట్టారో, కొన్ని ఛానల్స్ బాగానే రాసాయి, కొన్ని ఛానల్స్ చాలా దారుణంగా రాశారు, వాళ్ళకే ఈ సమాధానాలు. ఎవరైతే రాశారో వాళ్ళకే, ఇవందరికీ కాదు కదా. అందరూ ఎందుకు తీసుకోవాలి? లేదండి, అవ్వలేదు. పిల్లలు మా మదర్ దగ్గర ఉన్నారు శ్రీకాకుళంలో, ఇక్కడ చదువుకుంటున్నారు శ్రీకాకుళం స్కూల్లో. ఇక ఫర్దర్ గా ఆలోచించాలి ఇంకేం చేయాలనేది. అది మీరు శ్రీని గారికి అడగండి. మీరు శ్రీని గారికి అడగండి. అమ్మ బ్లాక్మెయిల్ చేయడానికి అతడైనా చిన్న కిడ్ ఆ 60 ఇయర్స్ అమ్మ, ఒక స్టేట్ ఎమ్మెల్సీ, 25 ఇయర్స్ నుంచి పాలిటిక్స్ లో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. సో మీరే అందరూ చాలా మంది పెడుతూ ఉంటారు స్టేట్ రౌడీ అని, ఆ స్టేట్ లీడర్ అని. అలాంటి మనిషిని నేను ఎలాగమ్మా బ్లాక్మెయిల్ చేయగలను చెప్పండి మీరే. నాకు తెలియదు వాళ్ళ పిల్లలు వచ్చారు, నేను ఎప్పుడైతే న్యూస్ ఛానల్స్ చూసానో అప్పుడే నాకు తెలిసింది. అలా నేను నా ఇంటికి వెళ్ళట్లేదని చెప్పట్లేదు. నేను నా ఇంటికి వెళ్తూ ఉంటాను, నేను వస్తూ ఉంటాను, మా ఇద్దరం కలిసి టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. నేను అంటే ఫ్రాంక్ గానే చెప్తున్నాను, నాకు వాళ్ళు వచ్చి నిన్న యూట్యూబ్ ఛానల్స్ చూసినంత వరకు ఇంత రచ్చ జరిగిందని, ఇంత నాకు అందరూ నాకు వీడియోస్ పెట్టినంత వరకు ఇంత బయట జరుగుతుందని కూడా నాకు తెలియదు. తెలిసాక నేను బయటకు వచ్చి మరి నేను నాకు నా లైఫ్లో జరిగిందని చెప్పాలి కదా. ఆవిడ ఎంతసేపు ఆవిడ వైపే చెప్తుంది, మరి నా లైఫ్లో జరిగింది కూడా నేను చెప్పాలి కదా. మళ్ళీ మీరు ఇల్లీగల్ అనకండి దానికి, ఇది ఇల్లీగల్ అని మీరు అనకండి. ఆవిడ 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 పేరు పెట్టింది అని మీరు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అని మీరు పేరు పెట్టకండి. ఆవిడ అలా క్రియేట్ చేసి అలా చెప్పింది, ఇప్పుడు నాకు ఏది లేక నేను కలిసి ఉండాల్సి వస్తుంది. దాన్ని మీరు ఇల్లీగల్ అంటారో, మీరు ఏమంటారో, మీరు ఏం పేర్లు పెట్టారో అది మీ ఇష్టం. నేనైతే ఇల్లీగల్ అని దానికి ఒప్పుకోను నేను. ఆవిడ డైరెక్ట్ గా మా హస్బెండ్ తో కూడా మాట్లాడి చాలా అసలు ఇంట్లో కూడా చాలా ఇష్యూస్ క్రియేట్ చేసింది ఆవిడ. ఆవిడ గురించి మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. మరి ఆవిడకు ఉన్న ఈ పదవి దాహంతో నన్ను ఒక పావులా వాడుకుంది రాజకీయాల్లో, నన్ను వాడుకొని నన్ను ఇలా చేసింది. ఏమి ఈ 25 ఇయర్స్లో శ్రీని గారు చాలా మంది లేడీస్తో పాలిటిక్స్లో, చాలా మంది పొలిటీషియన్స్ లేడీస్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. చాలా మంది ఎంపీటీసీలు ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, ప్రెసిడెంట్లు ఉంటారు, అందరూ లేడీస్ ఉంటారు. ఎప్పుడు చాలా మందితో లేడీస్తో మాట్లాడతారు, మరి అందరు లేడీస్తో మాట్లాడితే నన్నే ఎందుకు ఆవిడ ఇచ్చేయాలి, ట్రాప్ చేయాలి? ఆవిడ నన్ను ట్రాప్ చేసింది, నేను శ్రీని గారిని ట్రాప్ చేయడం కాదు. ఈవిడ నన్ను ట్రాప్ చేసి నన్ను ఒక పావులాగా వాడుకొని ఆవిడ టికెట్ పొందడానికి నన్ను యూజ్ చేసుకుంది ఆవిడ. నేను అవన్నీ ట్రాక్ చేయలేదు. ఏంటి రాజకీయాల్లోకి వస్తే ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారండి. మొన్న ఎలక్షన్ లో ఫస్ట్ ట్రిప్ నిలిచిన వాళ్ళు కూడా గెలిచారండి. అంత లక్ అండి, రాజకీయం మా చిన్నప్పటి నుంచి ఉంది. రాజకీయం చేయాలంటే ప్రతి ఒక్కరు రాజకీయాలు చేయగలరండి, దాంట్లో ఏముంది? పూర్వం నుంచి మాకు వచ్చింది ఇవన్నీ ఎందుకండి కబుర్లు? ఎవరు ఇప్పుడు ఓకే, మీరు ఆ క్వశ్చన్ అడిగారు కదా సౌమ్య గారు, శ్రీని గారిని ట్రాక్ చేశారని. శ్రీని గారిని ట్రాక్ చేయాల్సిన అంత అవసరం నాకేముంది? మార్నింగ్ ప్రెస్ మీట్ లో వాణి గారు చెప్పారు, ఫైనాన్షియల్ క్రైసిస్ లో మేము ఉన్నాము, శ్రీని గారు ఒక షర్టు బనియంతో వచ్చారు, అతనికి ఏమీ లేదు అని చెప్పారు. మరి ఏమీ లేనప్పుడు, అతని దగ్గర రూపాయి కూడా లేనప్పుడు అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం నాకేముంది? ఒక 60 ఇయర్స్ అతన్ని ఏమీ లేని అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం ఏముంది? ఫైనాన్షియల్ గా మేము వెల్ సెటిల్డ్, వెల్ సెటిల్డ్, మా హస్బెండ్ కి ఒక 10-15 లాక్స్ శాలరీ వచ్చేది, మా మాయ గారు వెల్ సెటిల్డ్. సో ట్రాక్ చేయాల్సిన అవసరం నాకు ఏముందండి సౌమ్య గారు చెప్పండి. అదేనండి, ట్రాప్ చేయడానికి చిన్నపిల్లలా అని అడుగుతున్నాను నేను. శ్రీని గారు ఏమైనా చిన్నపిల్లడా? ట్రాప్ చేస్తే పడిపోతారు చెప్పండి మీరు. ట్రాప్ చేస్తే పడిపోయేవాడు.